భలే భలే మగాడు పోయి కృష్ణగాడి వీరప్రేమ కథ లాంటి రెండు వరుస హిట్స్ తర్వాత నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ పై కన్నేసి అష్టాచమ్మతో హీరోగా అవకాశం ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో జెంటిల్మెన్ చేశాడు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. నివేదా థామస్, సురభి ఒక ఫ్లైట్ జర్నీలో ఫ్రెండ్స్ అవుతారు. ఒకరి లవ్ స్టోరీ మరొకరితో షేర్ చేసుకుంటారు. ముందు అనుకున్నట్టే ఐటీ ఎంప్లాయీ గౌతమ్గా, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ జైగా నాని డ్యూయల్ రోల్ చేశాడు. ఇలా రన్ అవుతూ ఉండగా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఊహించిన ట్విస్ట్తో నానిలోని విలన్ బయటకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, నాని హీరోనా లేక విలన్ కూడానా అనేది తెలియాలంటే జెంటిల్మెన్ చూడాల్సిందే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని సినిమా తన కోసమే చేసినట్టు పర్ఫెక్ట్గా చేశాడు. నివేదా థామస్ కూడా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో హీరోయిన్ సురభి కూడా బాగానే చేసింది. అవసరాల శ్రీనివాస్, వేణుల కిషోర్ నవ్వించారు. ఇక చాలా కాలం తర్వాత సూరబ్రహ్మ మణిశర్మ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేయడమే కాకుండా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. పీజీ విందా ఫోటోగ్రఫీ కూడా బాగుంది. ఇక ఇంద్రగంటి విషయానికి వస్తే ఎప్పటి వరకు తన టచ్ అయిన ఒక కొత్త జానర్లో ట్రై చేసి సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పొరపాట్లున్నా ప్రస్తుతం సరైన సినిమాలు ఏమీ లేకపోవడం జెంటిల్మెన్కి ప్లస్ అని చెప్పాలి.